నిత్య జీవితంలో పాటించవలసిన 100 నియమాలు. తల్లి తండ్రులను పూజించాలి, ఏ స్థితిలోనూ దూషించరాదు. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు, ఆయన ఎదురుగా కాళ్ళు చూపి కూర్చోరాదు. భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చుని చేయాలి. నడుస్తూ కానీ నిలబడి కానీ మలమూత్రాదులు విడవరాదు. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. దేవాలయాల్లోనూ గోశాలలోనూ మలమూత్రాదులు విడవరాదు. మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి. తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెప్తుంది. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు, భోజనం కూడా చేయకూడదు. రెండు చేతులతో ఎప్పుడూ తలగొక్కోరాదు. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువుకు కోపం వస్తే తక్షణమే ప్రసన్నం చేసుకోవాలి. ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు. చతుర్దశి అష్టమి దినాలలో తలంటు పనికిరాదు, స్త్రీ సంగమం కూడా పనికిరాదు. అన్నం తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహ్యించుకొనరాదు. 10,000 యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. పిసినిగొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయడం మహాపాపం. స్నానం చేయకుండా అన్నం వండరాదు, ఆ అన్నాన్ని తినరాదు. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు, అటువంటి వారిని నిందించరాదు. పుణ్యకార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమం లేదు. తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారట. తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే కానీ, పురిటి వార్త విన్న వెంటనే కానీ కట్టుబట్టలతో స్నానం చేయాలి. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు, కండువ మాత్రమే ఉండాలి. ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జల ఏకాదశి అనగా జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికిరాదు. 60 సంవత్సరాలు దాటిన వారికి, 11 సంవత్సరాలు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అలాగే అనారోగ్యవంతులకు ఈ నియమాలు లేవు. కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడట. తూర్పు ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు. ఉమ్ము మాత్రం తూర్పు పడమరగా వేయరాదు. శివపూజకు మొగలి పువ్వు పనికిరాదు. ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒకే చేత్తో కానీ పట్టుకెళ్లరాదు. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగచేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్య పాతకాలతో సమానం. చిన్నపిల్లల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. గొడుగు చెప్పులు కలిపి కానీ గోవును కానీ దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు. అన్నదానం జలదానం చేసేవారు సుఖమైన మరణాన్ని పొందుతారు. కాశీలో గురుపూజ చేసిన వారికి కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జంధ్యం మరొకరు ధరించరాదు. సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే, నదీ స్నాన ఫలితం రాదు. ఉమ్మితో వేలు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు. వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అనునప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు,
నమస్కారం చేస్తే చాలు. గుడి చుట్టూ ప్రదక్షిణం మాత్రమే చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ, పూజ అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రమే ప్రసాదం స్వీకరించవచ్చు. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైథునం పనికిరాదు. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు కను